सुभद्रा नुव्वु रागाने मी अन्नय्य मोहल्लो कळ चूसावा फ्लड लैट वेसिनट्टु एला वेलिगिपोतुंदो अदेम कादु मा अन्नय्य एप्पुडू अलागे उंटाडु నిజానికి నీకన్నా మా అన్నయ్యే అందంగా ఉంటాడు కదా వదన సరిపోయింది అక్కా చెల్లెలు ఇద్దరు కలిసిపోయి నన్ను టార్గెట్ చేస్తున్నారా ఈ ఇంట్లో కలవడానికి పట్టనంత టైం పట్టదలే విడిపోవడానికి नोर मूसकोनी तिनु मूसकुंटे एला तिंटारे ई यदव पंचलकेन तक्कू लेदु आयना नी नोटि वेंट ओक्क मंचि माट कूडा रादा एंदुकु रादे ओक्कटि चेप्पमंटावा रामुडु मंचि बालुडु कोर्मरा बाबू तिनु ఏంటక్కా వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడే బావగారు తలుచుకుంటున్నారా తలుచుకోవడం ఏంటర్చన రేపొదే ఇక్కడికి వాలిపోయినా ఆశ్చర్య పోరక్కర్లేదు దేవుని సుభద్రేదో మాయ చేసింది లేకపోతే కింగులా ఉండే మనిషి బెండైపోయి సుభద్ర కొంగు పట్టుకొని తిరగడం ఏంటి చిత్రం కాకపోతే ఏంటది నా మీద పడ్డావు అన్నయ్య నిన్ను సరిగా చూసుకోవడం లేదా ఏంటి చూసుకుంటారు ఎందుకు చూసుకోరు కొత్త చీర తెచ్చుకొని ఎలా ఉంది అని అడిగితే నీకన్నా సుభద్రకే బాగా నవ్వుతుంది అంటారు అంత బాగా చూసుకుంటారు అన్నయ్య చెప్పింది కూడా నిజమే కదా అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా ఇక్కడ కాదు కసేపయ్యకి చెప్తాను సరే సుభద్ర ఉండుంటే తను కాస్త సహాయం చేసేది తనిప్పుడు లేదు కదా అందుకే లేట్ గౌరీ ఏం చేస్తుంది ఏదైనా సహాయం చేయమని అడగకపోయావా పోయి పోయి ఆవిడ్ని అడగాల ఏ ఆవిడ గారు చేసిన నిర్వాకు అప్పుడే మర్చిపోయారా కందిపప్పు బదులు ఏ గన్నేరు పప్పు పెట్టిందనుకోండి ఇంటిల్లి పాది సేవాలై తేల్తాం అది నిజమే పుని నన్నేన సాయం చేయమంటావా మీరేం చేస్తారు ఏదైనా సరే భార్య వంట చేస్తుంటే భర్త పక్కనే ఉండి సాయం చేస్తుంటే ఆ రొమాన్సే వేరు ఏం అక్కర్లేదు మీరు వెళ్ళండి అబ్బా ఆ కత్తి లగివు ఈ కూరగాయలు నేను కట్ చేస్తా కదా నీకు సాయం చేసినట్టు ఉంటుంది వంట త్వరగానూ అవుతుంది ఆహా ఏమి రుచి తినరామై మరచి ఆహా ఏమి రుచి తినరామై మరచి లా 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 అయ్యో ఏమైందండి అయ్యో బ్లడ్ వస్తుంది చెప్తే వినరు అందుకే మీ మగళ్ళని వంటగదిలోకి రావొద్దనేది మీరు వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి వంట చేసి తీసుకొస్తాను హ్మ్ హ్మ్
ఏంటి తినేది నా వేలు కట్ అయ్యింది అక్కడ స్పూన్స్ ఉన్నాయిగా నాకు అవి అలవాట్లేదు ఇప్పుడు ఏమంటారు నువ్వు నిజంగా దద్దోజనడవా అలా నటిస్తున్నావా ఎందుకు అలా అడిగారు భర్తకి అన్నం తినిపించే అవకాశం అందరికీ రాదు అది వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలి నా చేత అన్నం తినిపించుకోవడానిక ఎన్ని తిప్పలు నిజం చెప్పండి చేయి కూడా అందుకే కట్ చేసుకున్నారా చచ్చా అలా ఏం కాదు అది అనుకోకుండా కట్ అయ్యింది అంతే అలా అయితే ఓకే ఏంట్రా అలా చూస్తున్నా అన్నయ్య నీకు కాస్తైనా మనసాక్షి ఉందా అంత మాట అన్నా వెంట్రా నీ పిల్లల జరిగింది తులసిమళ్ళ తాళగడితే అయ్యింది ఎవరి హెల్ప్ తో అయింది నీ హెల్ప్ తోనే కదా నా తమ్ముడు నా పెళ్ళికి చాలా హెల్ప్ చేశాడు నేను వాడికి హెల్ప్ చేసి వాడి రుణం తీర్చుకోవాలనేది మానేసి వదిన చేత గోరుముద్దలు తినిపించుకుంటావా ఒరేయ్ నా వేలు తెగిందని తినిపిస్తోందిరా అయినా నీకంత కష్టం ఏమొచ్చింది దేవ్ సుభద్ర సుభద్ర ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇంట్లోంచి వెళ్ళిపోలేదురా జస్ట్ వాళ్ళ అన్నయ్యని చూసి రావడానికని పుట్టింటికి వెళ్ళిందంతే దానికే పక్కింట్లో తీవ్రవాదం ఉన్నంత ఫీల్ అవుతావేంటి నీకు అలాగే ఉంటుందిలే నీ భార్య ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది కదా దేవ్ నీకు సుభద్ర మీద అంతగా మనసు లాగితే నువ్వే అక్కడికి వెళ్ళు ఆ నువ్వు ఆ ఇంటి అల్లుడివి నీకు అక్కడికి ఎప్పుడైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంది ఏంటి వెళ్ళేది నేను వద్దు అంటున్నా నా మాట లెక్క చేయకుండా వెళ్ళింది ఆవిడికి నా పౌరుషం నాకు లేదా సుభద్ర తనంతట తాను ఇక్కడికి వచ్చేదాకా నేను ఆ ఇంటి గడప కూడా తొక్కను నువ్వు బాగా మిక్కు హా మిక్కు సుభద్ర కూర్చో ఏంటమ్మా ఈ టైంలో ఒంటరిగా మాట్లాడాలన్నావు ఏంటి విషయం అన్నయ్య అది గౌరీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఒకరోజు నేను హాస్పిటల్ నుంచి వస్తుంటే నన్ను వ్యక్తి ఫాలో చేశాడు నేను దేవ్ కలిసి తనని పట్టుకున్నాం తీరా చూస్తే వాడు చింతమణి తమ్ముడు శివమణి అనుమానం వచ్చి నిలదీస్తే వాళ్ళక్క చనిపోయింది ఆ తర్వాత వాడు కూడా దూరంగా వెళ్ళిపోయాడని మళ్ళీ ఇంతకాలానికి నేను కనిపించేసరికి పలకరిద్దామని నన్ను ఫాలో చేశానని చెప్పాడు ఆ విషయం అంత పెద్దది కాదని నేను వదిలేశాను కానీ తర్వాత అసలు నిజం తెలిసింది ఏంటా నిజం ఆ చింతమణి చనిపోలేదన్నయ్య ప్రాణాలతో ఉంది ఏంటి సుభద్రను అనేది చింతామణి బ్రతికే ఉందా అదెలా సాధ్యం లోయలో పడి చనిపోయింది కదా పాపి చిరాయి అంటారు కదన్నయ్య మన మీద కక్ష సాధించడానికే మళ్ళీ ప్రాణం పోసుకుని వచ్చినట్టుంది అసలు చింతామణి బ్రతికే ఉందని నీకెలా తెలిసింది అమ్మ చెప్పింది నేను గౌరీ పెళ్లి చేస్తున్నానని అమ్మ ద్వారా తెలుసుకుని గౌరీకి టచ్లోకి వెళ్ళింది ఆ పెళ్లిని ఆపడం హరికృష్ణ వల్ల మాత్రమే అవుతుందని గౌరీకి సలహా ఇచ్చి మనిద్దరిని ఇరకాటంలో పెట్టేలా చేసింది నీ చేతే ఆ పెళ్లిని ఆపించింది ఆ గొడవలో మనిద్దరం విడిపోతామని తన ఆలోచన కానీ అది జరగకపోయేసరికి నా కడుపులో బిడ్డని చంపాలని చూసింది
ఈ విషయాన్ని అమ్మ ఎక్కడ నాతో చెప్తుందో అని అమ్మని ఎత్తికెళ్ళాలని చూసింది. అది కూడా జరగకపోయేసరికి తన గుట్టు రట్టవుతుందని మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ చింతామణి ఎటువైపు నుంచి వస్తుందో అంచనా వేయడం కష్టం. అందుకే ముందుగా నీకు ఆ విషయాన్ని చెప్తే జాగ్రత్తగా ఉంటావని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండడం కాదమ్మా, దాని అంతు తేల్చాలి. ఈ విషయం నాకు చెప్పావు కదా, ఇక నిశ్చింతగా ఉండు, దాని సంగతి నేను చూసుకుంటాను, సరేనా? ఉదయం అనగా వెళ్ళింది, కనీసం ఒక్క ఫోన్ అయినా చేసిందా? పొక్కరు. అయినా తను చేయకపోతే ఏమైంది, మనమే చేద్దాం. వద్దులే, చీపైపోతాను. సుభద్రకి అంత పొగరుంటే తన భర్తను నేను, నాకెంతుండాలి? అయినా నా భార్య దగ్గర నాకు పొగరుంటే ఒక్కసారి చేద్దాం. హలో, సేఫ్గా వెళ్ళావా? అన్నం తిన్నావా? కాకుండా ఒక రెండు ముక్కలు మాట్లాడితే నీ సొమ్మేమన్నా పోతుందా చెప్పు. నాకు మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడు చేస్తున్నది అదేగా. నీతో కాదు, మా అన్నయ్యతోనా? నా బిడ్డతో. బిడ్డతోనా? అవును. నువ్వెలాగో నేను చెప్పిన మాట వినవు కదా, అందుకే నా బాధ నా బిడ్డకైనా చెప్పుకుందామని. మంచిది. ఏంటి మంచిది? నేను నా బిడ్డతో మాట్లాడాలి. అయ్యో రమా, అలాగని ఇప్పుడు నన్ను రమ్మంటావా ఏంటి? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? నువ్వు రమ్మన్నా నేను రాను. ఆ విషయం నాకు తెలుసు, అందుకే ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటో అది? నేనే అక్కడికి వద్దామని. నువ్వు వస్తావా? అదేంటి, నేను అక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? అలా అని కాదు, ఇక్కడికొచ్చి నువ్వేం చేస్తావని. నా ఇష్టం వచ్చింది చేస్తాను, మనసు విప్పి నా బిడ్డతో మాట్లాడుకుంటాను, మధ్య మధ్యలో ముద్దులు పెట్టుకుంటా, అప్పుడప్పుడు హక్కుడా చేసుకుంటా. నన్నా? నా బిడ్డను. అందుకే రేపే వచ్చేద్దాం అనుకుంటున్నా. సరే నీ ఇష్టం, కానీ ఇక్కడికి వచ్చాక నాతో వెదవేషాలు వేయకూడదు. చెప్పాను కదా, నేను వచ్చేది నీకోసం కాదు, నా బిడ్డ కోసమని. కనీసం నిన్ను టచ్ కూడా చేయను. అది చూద్దాం. బాగా చూడు, బాయ్. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్? చూడన్నయ్య, చిన్నపిల్లని చేసి వదిన నన్ను చీట్ చేస్తుంది. నేను చీట్ చేశానా? అవును చేశావు. ఏం చేసిందమ్మా? ఆట స్టార్ట్ చేసేటప్పుడు వైట్ కాయిన్స్ నావి, బ్లాక్ కాయిన్స్ నీవి వదినా అన్నాను. లేదు, నేను పెద్దదాన్ని, పైగా నీ వదిన్ని నావే వైట్ కాయిన్స్ అని నాకు బ్లాక్ ఇచ్చింది, నన్ను ఓడిపోయేలా చేసింది. ఏంటో ఇది, నీకు ఆడటం చేతకాక వదిన చీట్ చేసిందంటావా? నేను అడిగినప్పుడు వైట్ కాయిన్స్ ఇచ్చుంటే నేనే గెలిచేదాన్ని.
ఎనకటికి నీలాంటిదే ఆసనాలు వేయకుండానే కూసాలు కదలాయని ఏడ్చిందంట అలా ఉంది నీ వరస నువ్వుండి పిన్ని శిరీష చేసింది ముమ్మాటికి తప్పే నాది తప్ప అవును తప్పే చిన్నపిల్లని చేసి నా చెల్లెల్ని ఊడించడం కాదు నీకంత సత్తా ఉంటే నాతో అడిగెలువు ఆడతాను నాకేమైనా భయమా చెస్లో స్టేట్ ఛాంపియన్ నేను వదిన నువ్వు ఏ లెవెల్లో ఛాంపియన్ వైనా మా అన్నయ్యని ఓడించడం నీ తరం కాదు అది ఆడితే కదా సుభద్ర తెలిసేది సరే చూద్దాం అన్నా ఈ చిన్నపిల్లల ఆటలేంటన్నా నీతో పోటీ పడాలంటే ఆటకైనా ఓ స్థాయి ఉండాలి ఏంటి సింహ నా వల్ల కాదు అంటున్నావా నిన్న అంటానా వదినా నీ రేంజ్ ఎక్కడా ఈ ఆట ఎక్కడా ఏదైనా పెద్ద ఆట ఆడదాం అందుకని పెద్ద చదరంగం బోర్డు తీసుకురమ్మంటావేంటి సింహం అన్నయ్య చెప్పింది నిజమే అవుతున్నా చెస్ అయితే ఇద్దరే ఆడాలి వేరే ఏదైనా ఆట ప్లాన్ చేద్దాం రెండు టీములుగా సపరేట్ అయ్యి ఆడదాం ఐడియా బాగానే ఉంది మరి బెట్ ఏంటి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి ఓకేనా ఓకే ఇంతకీ ఏంటి ఆట వన్ టూ త్రీ కమాన్ కమాన్ అన్నయ్య లాగండి ఫాస్ట్గా లాగాలి త్వరగా లాగు మీరంటే వయసులో ఉన్నారే ఎలాగైనా ఆడతారు లొంగిపోయిన దాన్ని నేనేం లాగుతాను చెప్పు తినమంటే మాత్రం మూటలు మూటలు తింటావు ఇది మాత్రం చేత కదు లాగు అన్నా లాగన్నా అన్నా గట్టిగా లాగనా చూసారా మా తమ్ముడు మా వైపున్నాడు అందుకే గెలిపించాడు ఇలా ఉన్నావు దేవ్ బాగున్నాను మరి మేమెలా ఉన్నామో అడగవా బావా సుభద్ర మీ ఇంటికొచ్చాక ఎలా ఉన్నారని అడగడం మూర్ఖత్వం సుభద్ర మీ కళ్ళ ముందుంటే మీ కళ్ళల్లో దీపావళి పండుగే కదా అదంతా నా చెల్లెలి ప్రేమ గొప్పతనం దేవ్ హలో అలాగా సరే వస్తున్నాను సారీ దేవ్ పంచాయతీలో చిన్న పని ఉంది నువ్వు లోపలికెళ్ళు నేను ఇప్పుడే వస్తాను సింహ పద అన్నా నాకు డౌట్ తమ్ముడు ఏంటక్క సుభద్ర రాగానే నువ్వు కూడా వచ్చేసావు సుభద్ర లేకుండా ఉండలేకపోయావా అంతే కదక్క పువ్వెక్కడుంటుందో తుమ్మిది కూడా అక్కడే ఉంటుంది కదా కానీ ఇప్పుడు సుభద్ర కడుపుతో ఉందిగా తమరు కాస్త దూరం మెయింటైన్ చేస్తే బెటరు అర్థమైందనుకుంటా అయిందక్క అలాగే ఉంటాను సరే పదండి రా అల్లుడు ఇట్రా రా అల్లుడు ఏంటత్తయ్యా ఎక్కడికి ఎందుకు వచ్చావు చెప్తాను గాని మీ గొంతుకేమైంది సీక్రెట్ కదా అందుకే మెల్లగా మాట్లాడుతున్నా ఇక్కడెవరున్నారు అల్లుడు చెట్లకి పుట్లకి కూడా చెవులుంటాయి అయినా
ఆ సుభద్ర ఇక్కడికి రావడమే దండగనుకుంటే దాని వెనకాలే నువ్వు కూడా ఎందుకు వచ్చావు? వస్తే ఏమైంది? ఏమైందా? ఆ అన్న చెల్లెళ్ళని మనం వేరు చేయాలని చూస్తున్న సంగతి వాళ్ళకి తెలిసిందనుకో, ఇదే ఇంటి వీధి గుమ్మానికి నన్ను, దొడ్డి గుమ్మానికి నిన్ను ఉరితీస్తారు. తెలిస్తే కదత్తయ్య, మనిద్దరికి వాళ్ళిద్దరూ దూరం అవడం కావాలి. సో ఈ రహస్యం ఖచ్చితంగా మనిద్దరి మధ్య ఉంటుంది. వాళ్ళకెలా తెలుస్తుంది? తెలియకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ మనం ఏదో ఒక ప్లాన్ వేస్తాం కదా, దాన్ని అమలు చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేస్తాం, దాంతో ఇద్దరం అడ్డంగా బుక్కైపోతాం. అత్తయ్య, భయాన్ని మనసులో దాచుకుంటే అది మనల్నే తినేస్తుంది. ధైర్యాన్ని గుండెల్లో నింపుకోండి, అదే మనల్ని గెలిపిస్తుంది. అల్లుడు, నీకు అన్న చెల్లెళ్ళ గురించి పూర్తిగా తెలీదు. జున్ను విషయంలో సుభద్రకు అనుమానం వచ్చినా ఏదో కన్నతల్లిని కదా అన్న సానుభూతితో ఈ ఒక్కసారికి వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. ఆ పథకంలో నీ పాత్ర కూడా ఉందని తెలిసిందనుకో, సుభద్ర కోపాన్ని తట్టుకోవటం నీ వల్ల కాదలుడు. వస్తే వచ్చావు కాని నా మాట విని ఉన్న ఈ నాలుగు రోజులు ఎలాంటి ప్లాన్లు వేయకుండా ఇంట్లో ఉన్నామా, అందరితో సరదాగా గడిపామా అన్నట్టుండు, సరేనా? అత్తయ్య, కామ్గా ఉండాలి అనుకునేవాణ్ణే అయితే మా ఇంట్లోనే ఉండేవాణ్ణి కదా, ఇక్కడి దాకా ఎందుకొస్తాను? అంటే ఏంటల్లుడు నీ ఉద్దేశం? ఏదైనా పథకం వేసుకుని వచ్చావా ఏంటి? ఇలా చేయాలని ఏం ప్లాన్ చేయలేదు. సందర్భాన్ని బట్టి, జనాల మానసిక స్థితిని బట్టి అప్పటికప్పుడు ప్లాన్ చేయడమే స్పాంటేనిటీ. అది కాదలుడు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నాదొక చిన్న డౌట్ సుభద్ర. ఏంటది? మీ అన్నయ్య అంటే నీకింత ఇష్టం కదా, మీ ఇద్దరి మధ్య వేరే ఎవరైనా వచ్చారే అనుకో, మీ అన్నయ్య నీకన్నా ఎక్కువ ప్రయారిటీ వాళ్ళకే ఇచ్చారనుకో, అప్పుడేం చేస్తావు? చంపేస్తాం.